రాజధానులు వద్దని అమరావతి ముద్దని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక టవర్ క్లాక్ వద్ద బుధవారం ప్రజలతో కలిసి నినాదాలు చేశారు. వైసీపీ 3 రాజధానులు కావాలనే మానవహారం నిర్వహించిన దాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి ఏకైక రాజధాని కావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అప్పటి శాసనసభలో అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం తమకు కూడా ఇష్టమేనని, అయితే భవిష్యత్తు అవసరాలకు పనికి వచ్చే విధంగా భూమిని సమీకరించాలని చెప్పారని గుర్తు చేశారు. ఒట్టికి ఎక్కలేన మా స్వర్గాన్ని ఎక్కినట్టు వైసీపీ ప్రవర్తన ఉందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతిని తమ ఏకైక రాజధానిగా అంగీకరిస్తున్నట్లు తెలిపారు. అందరికి నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు దానికి ఒక నిదర్శనం. ఎందుకంటే 3.5 సంవత్సరం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకి కూడా ఈ రాజధాని అమరావతి అనే దాంట్లో ఎక్కడ కూడా ఒక ఇటుక రాయి పెట్టలేని స్థాయిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. అటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో 3 రాజధానులు అని చెప్పి తెలుగు ప్రజలందరినీ కూడా రాష్ట్రంలో 3 రాజధానులుగా విభజించి ఎక్కడికక్కడ చిచ్చు పెట్టేదానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నిజంగా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి అనేది ఉంటే ఆ రోజు అధికారంలోకి వచ్చేదానికి ఒకే రాష్ట్రం ఒకే రాజధానిని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మీరు పలికినారా లేదా అని నేను ముఖ్య సూటిగా అడుగుతున్నాం. అదే కాకుండా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ అయినటువంటి మిత్రపక్షంగా ఉండి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పినప్పుడు మీరు ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించే విధంగా మేము బీజేపీతో పొత్తుండకూడదనేసి అనేక రకాల చిచ్చులు పెట్టి చేసినారు కదా. ఈరోజు మీరు అధికారంలోకి ఉన్నారు. ఈరోజు మొన్న ఈ ప్రధానమంత్రి వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా అదేవిధంగా మీ ఎమ్మెల్యేలందరూ కూడా నిరసన తెలిపి మేము 3 రాజధానులుగా ఈ రాష్ట్రాన్ని విభజించుకోవాలనేసి మీరు ఎందుకు నిలదీయలేదు. అందువల్ల ముఖ్యంగా చెప్తున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో మీరు ఆ రోజు ఒకే రాజధాని ఒకే రాష్ట్రమని ఎన్నికలకు పోవడం జరిగింది. ఈరోజు మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు పూర్తిగా 3 రాజధానులు అని చెప్పేసి అందరూ రిజైన్ చేయండి, మళ్ళీ ఎలక్షన్కి పోదాం. మీరు అదేవిధంగా మళ్ళీ కానీ 151 సీట్లు తెలుసుకుంటే 3 రాజధానులు కాకపోతే 36 రాజధానులు కూడా విభజించుకోండి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎవరు కూడా 3 రాజధానులు కోరుకోవడం లేదు. మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను కనీసం ఓటు హక్కు కూడా లేనటువంటి విద్యార్థుల్ని రోడ్డు మీదకి దొడుకొని వచ్చి న్యాయ రాజధాని అదేవిధంగా క్యాపిటల్ రాజధాని అనేసి ఎన్నో డ్రామాలు ఆడడం మీకు సమంజసం కాదని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ తుగ్లక్ సీఎం పోవాలి. మళ్ళీ రాష్ట్రంకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని కూడా ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.